వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ప్రజలు వాళ్ళ కుటుంబాల్లో కొన్ని వందల కుటుంబాలు వెలుగుని చూసారని గుండె మీద చేసుకొని సగర్వంగా చెప్పే రాజశేఖర్ రెడ్డి పాలనతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి నవరత్నాలు అన్నారు నవరత్నాలు కంప్లీట్ గా ఇచ్చారు అని చెప్పి ప్రజల నుంచి స్పందన తీసుకోండి ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక పాయింట్ ఈ నవరత్నాలు నిజంగా సంక్షేమం అనేది అర్హత ఉన్నోళ్ళే పొందారా దాన్ని మీరు మీడియా సమక్షంలోనే మీ సంబంధిత అధికారులతో వెలిపొచ్చండి 100% సంక్షేమం అన్నారు 10% జరిగింది అనేది నా అభిప్రాయం ఈ 10% లో కూడా శాశ్వతంగా గవర్నమెంట్ వీళ్ళు లబ్ధిదారులు అనే వాళ్ళకి లబ్ధి చేకూర్చడం జరిగిందా మీరు ఇవన్నీ ప్రూవ్ చేయగలిగితే మీ నవరత్నాలకు నేను సెల్యూట్ చేస్తా ఇంకోటి అభివృద్ధి అన్నారు అమరావతిని ఆపారు అమరావతిని ఆపడం వల్ల మీరు సాధించింది ఏంటి వలస కార్మికులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఒకటి ఆటో కార్మిక రంగం కుదేలయ్యింది కరోనా కష్టకాలంలో ఇంటికి మాస్కులు ప్రతి ఇంటికి మాస్క్ అందిందా మీ ప్రభుత్వ పాలన ఈ మాస్కే మీకు ఉదాహరణ అలాగే స్టోర్ల ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే సరుకులు అనేది కార్యక్రమం పెట్టారు అది ఎంతవరకు సక్సెస్ అయింది కొండ ప్రాంత వాసులకు వ్యాన్ పైకి వెళ్తుందా ఇరుకు సందుల్లోకి వ్యాన్ పైకి వెళ్తుందా ఇవాళ పొద్దున్నే లేచి పొలం పని ఇల్లవాడి దగ్గర నుంచి టాపి మేసుల వరకు ఎవరు లేబర్ తీసుకున్నా వ్యాన్ వచ్చింది రెండే అని ఫోన్ చేస్తే పరిగెట్టుకు రావడానికి వీళ్ళ ఉద్యోగస్తులకి ఏదన్నా రికమెండేషన్ లెటర్ పెట్టుకోవాల్సి వస్తుంది ప్లస్ డైలీ లేబరు తన కూలీని పోగొట్టుకొని రావడం జరుగుతుంది ఇలా వేల కోట్లు ఈ వ్యాన్లకు ఖర్చు పెట్టారు అలాగే చెత్త సేకరణ కోసం ఆటోలు కొన్ని వందల్లో మీరు సేకరించడం జరిగింది అవి ఎక్కడున్నాయండి వాటి మీద డబ్బు ఏం చేశారు రోడ్ల మీద చెత్త లేకుంది ఆటోలు మూలపడి ఆ స్థలం అంతా ఆక్యుపేట్ జరిగింది అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని పీడబ్ల్యూ గ్రౌండ్లో పెడతామని అన్నారు ఏదండి కొన్ని కోట్ల ఖరీదు చేసే స్థలంలో అంబేద్కర్ గారు నిజంగా భూమి మీద జన్మిస్తే కొన్ని కోట్ల ఖరీదు చేసే స్థలంలో పెట్టమని ఆయన కోరుకుంటాడా ప్రజల యోగక్షేమాలు రీచా మీ అభిమానంతో కట్టుకుంటే ఎక్కడైనా ఖాళీ స్థలంలో కట్టమంటారు ఇంతవరకు స్టాచ్యూ పెట్టింది లేదు ఆశలు అడి ఆశలే బీసీ సంక్షేమం అన్నారు బీసీ సంక్షేమంలో బీసీలు పూర్తిగా లబ్ధి పొందారండి నిన్నగాక మన చిన్న ఉదాహరణ పక్క డివిజన్లో మీ పార్టీకే కష్టపడిన ఒక బీసీ నాయకుడికి సీటు ఇవ్వకుండా వేరే వాళ్ళు రికమెండేషన్ చేస్తే ఆ సీటు వేరే వాళ్ళు కేటాయించారు మీరేం చేస్తున్నారండి పాలన బీసీకి ఒకటికి అన్యాయం జరిగినా కొన్ని వందల మందికి జరిగినట్టే ఒక గొంతు ఎత్తితే 10 గొంతులు కలిసి ఎలాగా ఉద్యమాలు చేయడం జరుగుతుందో అట్లాగే బీసీ వాళ్ళకి మీరు ఎక్కడ న్యాయం చేస్తున్నారు ఎస్టీలకి ఎస్టీలకి ఎక్కడ చేస్తున్నారు నిమిషానికి ఒక గొడవ వాళ్ళని కొట్టారని వీళ్ళని తిట్టారని ఇచ్చేశారని ఇవాళ రోడ్లు తీసుకోండి రోడ్డు అనేది రోడ్డు మీద వెళ్తాకి భయపడే పరిస్థితుల్లో ఉన్నారు ఎవరైనా మీరు ఉదాహరణ చూసుకోండి ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ డిమార్ట్ రోడ్డు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేలోపు హైవే అయినా కానీ కంపల్సరీ 10 గుంటలు ఉంటాయి మీరు రోడ్డు డెవలప్మెంట్ ఎందుకు చేయట్లా అమరావతి అనేది ఆపారు ఆపడం వల్ల మీరు సాధించింది ఏంటి విశాఖ ఉక్కు మీద మీరు ఇవాళ బంధుకి పిలుపునిచ్చారు బంధు పిలుపునిచ్చి ఎవరికారు నాయకులు ఇళ్లలో కూర్చున్నారండి 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మీరు రావాలిగా స్వచ్ఛందంగా మీరు ఇచ్చింది నిజంగా ఒరిజినల్ ఉక్కు గురించి కానీ విశాఖ ఉక్కు గురించి కానీ రైజుల గురించి కానీ మీరు మద్దతు తెలిపితే ఇవాళ అలంకార ధన్నా చౌక్లో చూసా ఒక నాయకుడు ఒక జెండా వైఎస్ఆర్ జెండా పట్టుకొని వచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం పెట్టారంటే కొన్ని లక్షల జెండాలు కనబడుతున్నాయి అంటే ప్రజలకు న్యాయం మీ పార్టీకి ఒక ధర్మమా ఇది ఎంతవరకు మీరు సంక్షేమం చేయండి తప్పులేదు ఎంతసేపు వాళ్ళ మీద కేసులు బనాయిద్దామా వీళ్ళని ఏం చేద్దామా వీటి మీద ఉన్న ఆలోచన ఇవాళ ట్రాఫిక్ చలానాలు చూసుకోండి మీరు ఎంత ఇదిగా పెంచారు ట్రాఫిక్ చలానా ఇన్సూరెన్స్ కట్టే డబ్బులు లేకపోతే అదే ఇన్సూరెన్స్కి 1000 రూపాయలు చలానా ఎక్కడ తీసుకొచ్చి కడతారు మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టి మభ్యపెట్టి ఇవి చేస్తున్నారు తప్పనిచ్చి నిజంగా పాలన అనేది అసంపన్నం నవరాత్రాలు ఓకే మీరు చేయండి పిల్లలకి అమ్మఒడి పథకం అన్నారు ఓకే అమ్మఒడిల డబ్బులు నిజంగా స్కూల్స్కి వేయకోకుండా వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు వేస్తున్నారు పిల్లలకి ఆ అమౌంట్ కావాలి స్కూల్కి కాంట్రాక్ట్ అయ్యి స్కూల్ అకౌంట్లో వేసేయండి
अलाका वील चेत के वाला दिन निजा डबूल पिल के वा पूर्ति विटने दर लक्षल वैसा लक्षल कुटा इलागे नापं अलागे पिंचन अंत इंतर उचन इच्छे बाध उड़े का ఎన్నో సంక్షేమమని మబ్బిపెట్టి చేశారు ఇదైతే కరెక్టే లేదనేది నా అభిప్రాయం జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాల సచివాలయాల్లో లబ్ధిదారులకు ఏదైనా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు సచివాలయాలకు వెళ్తే 100 పేపర్ల కోసం 100 రకాలుగా దిపుతున్నారు మీకు అవకాశం ఉందంటే మేము చేస్తాం అంటున్నారు నిజంగా రేషన్ కార్డు తీసేయడానికి నేను చెప్తున్నానండి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా జగన్ మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా ఏమని బందర్ రోడ్లో हार्ट की संबंधी डाक्टर नीन पेर चपन पशु हास्पल आजिट आयन की रे हास्पल आयन की तल रेषन कार्ड आईन पीक मुझे आ रेषन कार्ड पीक तरह प्रजल संग तर चुदा पूर्ति विटने ना दर का नीन कार्ड तस्कते लबिदार आयन वी कार्ड तस्कड़ा ना कार्ड इवे आये पेर चे गोल ना कार्ड इच्छा एम अगे दर कोड़ दर रुणल बिल्कुल उ అతనికి की తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు ఇదే టీడీపీ గవర్నమెంట్ లో కార్డు రాలేదని ఇవాల కార్డు ఇచ్చారని ఓటేశారు ఇలాగే ఎన్నో కార్డులు బ్యావర్స్ వెళ్ళి ముందు ఆడి గురించి చూడండి ఉన్న కార్డులు పీకటం గొప్ప కాదు ఓకే ఏ గవర్నమెంట్ అయినా సరే ఎండ్ డాక్యుమెంట్ కింద ఇతనికి తెల్ల రేషన్ కార్డు అర్హత ఉంది అన్నప్పుడు అతనికి నిజంగా ఆస్తులు ఉన్నాయా లేదని ఎంక్వైరీ చేసి కార్డు తీయాలి అలా కాకోకుండా ఈ నెల ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత అయిందని అంత అయిందని తీసేయడం కరెక్ట్ కాదు మీరు చేయండి సంక్షేమం పెట్టండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కొట్టుకుంటే ఏమైందంటే ప్రజలకు ఏ సంక్షేమం రాకపోగా ఉన్న అభివృద్ధి కూడా నాశనం అయ్యింది నిజంగా ఒక నిజంగా స్వచ్ఛందంగా ఒక కంపెనీ ఏది వచ్చింది చెప్పండి జగన్ మోహన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత ఈ రెండేళ్లలో ఏ కంపెనీ వచ్చింది ఐటీ శాఖ మంత్రి ఏ కంపెనీ తెచ్చాడు జలవనరుల శాఖ ద్వారా ఏ ప్రాజెక్టులు అభివృద్ధి జరిగినాయి కొత్తగా ఏదైనా ఒక సంస్థాపన జరిగిందా ఉన్నాటిని కంప్లీట్ చేయగలిగారా అసలు అమరావతి రైతులు 365 రోజుల నుంచి కార్యక్రమం చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా ఎందుకు నల్లా అమరావతి ఉద్యమము అంత భారీ ఎత్తున చేస్తున్నప్పటికీ గుంటూరు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి క్లీన్ స్వీప్ వచ్చింది మరి దాన్నిట్లా చూస్తారు సార్ ఇప్పుడు మీరు వచ్చారు సార్ నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు మళ్ళీ రెండోసారి వచ్చారు నాలుగోసారి మీ మీద నాకు అభిమానం పెరిగింది స్థానిక నాయకుడు అంటే అది స్థానిక ఓట్లు అంటే అది ఒక వ్యక్తికి ముడిపడి ఉండదు ఓటింగ్ ఒక పార్టీకి ముడిపడి ఉండదు స్థానికంగా కార్పొరేషన్ తీసుకుంటే నాకు తెలుసు అదే కార్పొరేటర్ గా ఒక వ్యక్తి ఇంత ముందు పోటి చేసి ఓడిపోతే అతనికి ఒక సింపతి ఉండదు అవతరుడు రూపాయి ఖర్చు పెట్టాడు లేదా సెకండరీ సింపతి మీద ఓట్లు పడతాయి ఇవాల వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కార్పొరేటర్ కి చాలా ఓటింగ్ శాతం పడతా కారణం అదొకటే అంతేగాని వైఎస్ఆర్ ఆయన జగన్ మోహన్ రెడ్డి గారి పాలన చూసేయలా ప్రజలు స్థానికంగా ఈ వ్యక్తి మాకు కావాలి అనుకుంటేనే ఇవాల కార్పొరేటర్లు అయ్యారు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొని ఏం చేయి ఏది చేసి చూపిస్తారో రెండోసారి అవకాశం ఇస్తారు అంతేగాని మాకు అక్కడ సీట్లు వచ్చేసిని అమరావతి తీసేసినా మమ్మల్ని ఎవరు పీకేది లేదనుకుంటే ఎవరేం చేయలేం అంతే కదా మీరు చెప్పండి మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను మాట్లాడిన దాంట్లో ధర్మం లేదా ఓకే సార్ ఓకే